మెదక్ జిల్లా రామాయణపేట మనోరాబా తూప్రాన్ వెల్దుర్తి మాసాయిపేట చేగుంట నార్సింగ్ చిన్నశంకరపేట నిజాంపేట మండలాల్లో వీఆర్ఏల సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నేడు రెండవ రోజు వీఆర్ఏల సమ్మెలో భాగంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవి విరమణ పొందిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలమణి, సిఐటియు నాయకురాలు కళ్యాణ్, సైదులు, గూండాబాబు, రత్నం, నాగరాజు, స్వప్న, నవనీత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏలు 20వ డేట్ నుంచి మరి సమ్మె నోటీస్ ఇచ్చి విధిలో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఇప్పటికి 20వ డేట్ నుండి ఈరోజు 26వ డేట్ వరకు వస్తుంది. అయినా ప్రభుత్వము ఎలాంటి స్పందన లేదు. 3 రోజులు కలెక్టర్ ఆఫీస్ కాడ నిరాహార దీక్షలు చేసి ముట్టడించినా కానీ మరి కలెక్టరు ఎలాంటి కూడా స్పందన లేనంటే మరి ఇది దుర్మార్గమైన పరిస్థితి. అందుకే ఇప్పటికైనా గవర్నమెంటు ఇప్పటికే పటివాళ్ళని తీసి పక్క పెట్టిరు. వీఆర్ఎల్ లేకపోతే కూడా మరి ప్రభుత్వము ఎట్లా పనిచేస్తుందని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. గ్రామాలలో వీఆర్ఏ ఉండాలని, పని కావాలంటే మరి భూ సర్వే కావాలన్నా ప్రతిదీ ఏ పని చెరువులు నిండినాయన్నా పొలాలు ఎండిపోయినాయన్నా ప్రతి సర్వే మరి వీఆర్ఏల నుంచి వస్తుంది. మరి వీఆర్ఏల నుంచి వచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకో కనికరించదని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి హామీలను ఇచ్చిండు, వీళ్ళకి ప్రమోషన్లు ఇస్తా, జీతాలు పెంచుతా, ప్రతిదీ నేను నెరవేరుస్తా అని చెప్పిన సీఎం గారు మరి వెంటనే వీళ్ళ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా కొనసాగుతుందని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ఏలు అందరము గత నిన్న నుంచి ప్రతి మండలంలో నిరవధిక సమ్మె చేపట్టినాము. రాష్ట్ర తెలంగాణ జాక్ కమిటీ ఆధ్వర్యంలో పిలుపు మేరకు మేము అందరము నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే సీఎం గారు హామీ ఇచ్చిన మూడు హామీలు. ఒకటి, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వడం. పేస్కేలు అనే హామీ ఇచ్చాడు కాబట్టి వెంటనే అమలు చేయాలి. 50 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా వారసులకు మళ్ళా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి వాటిని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర జేఏసీ కమిటీ వీఆర్ఏ జాక్ తరపున మేము ప్రతి మండలంలో సమ్మె చేపడడం జరిగింది. మా డిమాండ్లు కంప్లీట్ అయ్యే వరకు ఈ సమ్మె నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి తొందరగా అమలు చేయాలని కోరుతున్నాం. మెదక్ జిల్లా తూప్రాన్ బైపాస్ హైటెక్ దాబాలో ఆరెంజ్ ట్రావెల్లో ప్రయాణిస్తున్న ఆరుమూరు శ్రీధర్ టీ కోసం కిందికి రాగా తన బ్యాగులో ఉన్న 2 లక్షలు మాయం. బ్యాగులో చెయ్యి పెట్టి 2 లక్షలు లాక్కొని పారిపోతుండగా శ్రీధర్ వెంబడించి పట్టుకోగా వదిలించుకొని పక్కనే సిద్ధంగా పెట్టుకున్న కర్ణాటక ప్యాసింగ్లో ఉన్న కారులో పారిపోయారు. వారు ఆరుమూరు నుండే పథకం ప్రకారం బస్సును ఫాలో అవుతూ వచ్చి దాబాలో ఆరెంజ్ ట్రావెల్ బస్సు ఆగిన వెంటనే కారులో నుంచి వచ్చి పార్క్ చేశారు. అతను టీ తాగి బయటకు రాగానే భుజానికి వేసుకున్న బ్యాగ్ లాక్కొని అందులోని 2 లక్షల రూపాయలు తీసుకొని పథకం ప్రకారం కారు రోడ్డు సైడ్లో పెట్టుకొని ఉన్న కారులో పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే హైటెక్ దాబాలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకొని రాత్రి అన్ని మార్గాల సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. तो वो आके वो जो लिया जब ना तो हम एस आर एस को रिवर्स करा रहे थे उस समय. तो रिवर्स करा रहे थे तो ये क्या करा, इधर से लेके इधर से भागने का उसको नहीं था जगह. जैसे ही रिवर्स हुआ ना तो वहाँ से ये लेके ऐसे निकला, ये कस्टमर उसको मारा, दो तीन हाथ मारा रुको भैया. लेकिन ये यहीं से स्पीड कर दिया, ये पोल के पास से स्पीड कर दिया. तो हम वहाँ कोने में बैठते ना तो कोने में हम उसको छेकने के लिए वो करे है रुको ऐसे ऐसे हाथ करते तो वो उछला दिया गाड़ी, नहीं तो हमको भी लग जाता. वो उछला दिया वो गड्ढे के ऊपर उछला के और फिर भाग गया. ये दोनों बच्चे घूम के इधर से, हाँ वही तो बोलो. और बस बंगलोर के लिए जा रहे थे, उसी में वो कार भी उसके पीछे से आ रहे थे. कार इधर लगाया, ऑरेंज बस इधर लगाया,
और खाना खाने भी वो उतरा कि इधर आया, वो तो हम तो पीछे रहते ना, हम तो पीछे रहते, हाँ आके जब लिया तो वो बैग इसके हाथ में रह गया, बैग पकड़ लिया, वो पैसा उससे निकाल लिया, बैग में से निकाल लिया, हाँ बैग में से पैसा, ये बैग पकड़ लिया है वो आदमी जो है ना, बैग खींच लिया, हाँ खींच लिया, बैग खींच लिया, वो कार में बैठ के जंप करके ऐसे निकल के भाग गया। జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ హెచ్ఎం ఉపాధ్యాయుల చేతుల మీదుగా పుస్తకాల పంపిణీ. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో మంగళవారం నాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయురాలు జ్యోతి, ఎస్ఎంఎస్ చైర్మన్ ఎండి భాకర్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు లభిన జ్యోతి, ఎస్ఎంఎస్ చైర్మన్ ఎండి బాకర్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో గొప్పవారు అవ్వాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకి మంచి పేరు తేవాలని అన్నారు. అలాగే స్కూలుకు సంబంధించిన మౌలిక వసతులు, స్కూల్ బిల్డింగ్, వంట రూము, వంట సామాగ్రి సరిపడా లేదన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ వెంటనే విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతులు కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, నీళ్లు నిల్వ ఉండకుండా మొరం కానీ తన వంతు సహాయం చేయిస్తానన్నాడు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబు, భూపతిరాజు, ఉపాధ్యాయులు రామకృష్ణ, పూర్ణచంద్రం, పద్మ, స్వప్న, ఉమామహేశ్వరి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అనేక విధమైన కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతూ ఉంది. అందులో భాగంగా మనకు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మధ్యాహ్న భోజనం కానీ, ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, ఇవన్నీ కూడా సదుపాయాలు మన ప్రభుత్వ పాఠశాలకు కల్పిస్తూ ఉంది. కాబట్టి మనకు కల్పించిన అవకాశాలన్నిటినీ కూడా మనం సద్వినియోగం చేసుకొని మీరు విద్యార్థులు ముందుండి బాగా చక్కగా చదువుకొని మీరు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాము. మరి విద్యార్థులు మీరు ప్రభుత్వ పాఠశాలకు ఎవరు వస్తాము కదా, మనం ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళము. మనం ప్రభుత్వ పాఠశాలకి ఎందుకు వస్తామంటే ఉన్నతమైన విద్యను అందుకోవాలని చెప్పేసి. మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఎడ్యుకేషన్ చేసి డిఎస్సి రాసి, టెట్ రాసి, మరి బాగా ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ వచ్చి పిల్లలకు చాలా చక్కగా బోధించడము జరుగుతుంది కదా. ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నంత మంచి విద్య ప్రైవేట్ పాఠశాలలో ఉండదు. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ప్రభుత్వ పాఠశాల కంటే ఎక్కువ ప్రైవేట్ పాఠశాలలకే మొగ్గు చూపిస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేయాలి, మనకున్న అవకాశాలన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకొని ప్రైవేట్ పాఠశాలల కంటే మనమేం తప్ప కాదు, మనమేమి తీసిపోము అని చెప్పేసి మనం అందరం కూడా నిరూపించాలి. మీరందరూ కూడా విద్యార్థులు ఆ విధంగా నిరూపించాలంటే మనం ఏ విధంగా చదువుకోవాలి, అయిపోతుంది నేర్చుకున్నదంతా కూడా మీరు మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు డ్రాప్అవుట్స్ కాకుండా, పాఠశాలలు మానేయకుండా మీరు విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు పాఠశాలకు వచ్చినట్లయితే మనం కూడా చాలా చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉపాధ్యాయులు అందరం కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులమే కదా, మీలాగా మీకు మెదక్ జిల్లా రామాయణపేట బాలికల ఉన్నత పాఠశాలలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత, మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం 4 గంటల నుండి పిల్లలు వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను చికిత్స కోసం రామాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఈరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత 4 గంటల సమయంలో విద్యార్థులు కొంతమంది వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది. ఈ వామిటింగ్స్ చేసుకోగానే సమయం అప్పుడే 4 అవుతుంది. మేము వెంటనే ఒక వెహికల్స్ మాట్లాడుకొని టీచర్స్ అందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు, డాక్టర్స్ ఎలాంటి అపాయం లేదన్నారు, సెలెంట్ సెక్షన్స్ ఉన్నారు. విద్యార్థులందరూ ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉందని అంటున్నారు. ఇంకా మేము నైట్ వరకు హాస్టల్ విద్యార్థులకు కూడా హాస్టల్లో వాళ్ళ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు కూడా తర్వాత కూడా
పిల్లలకు ఆ ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇదేదో జరిగిందంట, మాకు కూడా తెలియదు. ఆ హాస్పిటల్ మేము డ్యూటీకి వెళ్ళొచ్చాం సార్. ఆ పిల్లలకు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వంద మంది పిల్లలు. వీళ్ళ పరిస్థితి ఏంది? మా పిల్లలు ఏమన్నా అయితే మా బాధ ఏంది? మాకు అర్థం కావట్లేదు సార్. మా గురించి తొందరగా దీని గురించి యాక్షన్ తీసుకోండి. ఆ స్కూల్ మేడం పట్టించుకోవడం లేరు. ఆయన ఫుడ్ ఏం పెడుతున్నారు వాళ్ళకి? పిల్లలు ఏం చూస్తున్నారు? ఆ స్కూల్ ఏం తింటున్నారు? వాళ్ళు చదువు ఏం తింటున్నారు? ఎవరికి పట్టించుకోలేదు సార్. దయచేసి మీకు దండం పెడుతున్నా, మా పిల్లలు పట్టించుకోండి. వాళ్ళ ఫుడ్ గురించి వాళ్ళకి సహాయం చేయండి సార్. మీకు నమస్కారం.